ఈ రెండు వికారాల కోసం నీ శరీరంలో ఉన్న సమస్త శక్తిని నశింప చేసుకున్నావు. మనసు దేని చేత కదిలిపోతోందో దాని యథార్థ స్వరూపాన్ని బాగా విచారణ చేస్తాడు. విచారణ చేసి ఈ పాటి దానికి ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతటినీ ఖర్చు చేసేస్తున్నాను అని మనసుని మరల్చే ప్రయత్నం చేసి ఆ వస్తువు తన కళ్ళ ముందు కనపడినా ఇంకా ఆయన మనసు చెక్కు చెదరదు, ఆ స్థితిని పొందుతాడు. ఇది శంకరాచార్యులు వారు నేర్పుతారు లోకానికి. గురువు చెప్పే మాట అంటే అలా ఉంటాడు. ఆయన ఎంత చమత్కారంగా అన్నారు, ఎందుకంత వెర్రిక్కిపోతున్నావు యవ్వనం ఒంట్లో ఉండి ఓపికున్న కాలంలో? నీ శరీరం కన్నా స్త్రీ శరీరంలో రెండే వికారాలు ఉన్నాయి. శరీరపు ఊర్ధ్వ భాగంలో రెండు చోట్ల మాంసపు ముద్దలు పైకి పుటమరించాయి. శరీర అధోభాగంలో మాంసము కొంత లోపలికి వెళ్ళి ఉంది. ఈ రెండు వికారాల కోసం నీ శరీరంలో ఉన్న సమస్త శక్తిని నశింప చేసుకున్నావు. ఇదా నీకు నరజన్మ ప్రయోజనం. మనసి విచింతియ వారం వారం, దీన్ని బాగా ఆలోచించు అన్నది. ఇది పట్టుకుందనుకోండి, కంటిని మనసుని కంటితో చూడడం వల్ల కదపగలిగిన మనసు ఇప్పుడు ఆ వస్తువు కనపడినా ఇక మనసు కదలదు.